यादाद्री भुवनगिरी जिल్లాలో దారుణం చోటు చేసుకుంది। ఓ యువకుడిపై టిఆర్ఎస్ కార్యకర్తలు వీరంగం సృష్టించారు। దొంగతనం నెపంతో దాడికి పాల్పడ్డారు। దీంతో తీవ్ర మనస్తాపంతో యువకుడు ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు। వాలికొండ మండలం వెలువర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది। వెలువర్తిలో కొద్ది రోజులుగా దర్జాగా బెల్ట్ షాప్ నిర్వహణ సాగుతోంది। టిఆర్ఎస్ నేత భీమగాని వెంకటేష్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। తక్షణమే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు। अम्मा की इंटने अम्मगार वी अम्मगार पैसा लेरा अड़कड़ा अम्मा अंत नीवर डेली कलपटे कौन वेरे सैल पड़ी इंट पड़े आटाक दी बैठक दुंगा वी कुर आने गड्डी मंद आये नोपलना इंतवर अट्लाने మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరిప్రసాద్ ఇస్తారు। హరిప్రసాద్, ప్రసాద్ ఆత్మహత్యకు సంబంధించి వివరాలు ఏంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? స్వాతి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టం చేసిన పిల్లగాడు, సాయంత్రం పూట మధ్యాహ్నం సేవించడానికి బెల్ట్ షాప్ వెళ్ళాడు। ఆ బెల్ట్ షాప్ అధికార పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్ గా గెలిచాడు ఆయన గ్రామ పంచాయతీలో। అతని బెల్ట్ షాప్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదులే గాని దొంగతనం నేపం తోటి ఆ ప్రసాద్ అనే యువకుని మాత్రం భార్య భర్తలు భీమగాని వెంకటేష్, అదే విధంగా అతని భార్య మాత్రం విచక్షణ రహితంగా కొట్టారు। మనం ఫోటోలో కూడా చూడవచ్చు, మొత్తం కమిలేలాగా కర్ర తీసుకొని కొట్టారు। అయితే అసలు అతన్ని ఎందుకు కొడుతున్నారో కూడా అతనికి అర్థం కాని పరిస్థితిలో అతను ఇంటికి వచ్చిన తర్వాత మనస్తాపం తోటి పురుగుల మందు దాగి ఆత్మహత్య యత్నం చేసిండు। వెంటనే అక్కడ ఉన్న తల్లిదండ్రులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు। అయితే గతంలో కూడా తమ ఇంటికి వెళ్ళిన వాళ్ళపై దుర్భాషలాడడం, అదే విధంగా వితౌట్ లైసెన్స్డ్ బెల్ట్ షాప్ నిర్వహించడం అనేది ఈ భీమగాని వెంకటేష్ చేస్తున్నాడు। అదే విధంగా గతంలో కూడా కొంత దుష్ప్రవర్తన కూడా ఇతనికి ఉన్నదని చెప్పేసరికి ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రసాద్కి సంబంధించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు। పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సకాలంలో స్పందించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి। ఎందుకంటే అతను అధికార పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్ కావడంతో పాటు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా వాళ్ళు ఆపోతున్నారు। ఎప్పుడైతే మనస్తాపం చెందిన ప్రసాద్ పురుగుమందాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో నిన్న చనిపోవడం జరిగింది। ఇదంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కదండి। 10వ తారీఖునే అతన్ని బాగా విచక్షణ రహితంగా కొట్టారు। కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పుకొని వెంటనే ఆయన ఈ చర్యకు పాల్పడడం జరిగింది। మొత్తానికి పోలీసులు మాత్రం ఇప్పటివరకు కూడా ఎవరైతే భీమగాని వెంకటేష్ ఉన్నాడో అతన్ని ఇప్పటివరకు కూడా పట్టుకోలేదని మాత్రం ఆరోపణ గ్రామస్తులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు। దీనికి సంబంధించి మాత్రం నిన్ననే ఈ ప్రసాద్కు సంబంధించిన అంత్యక్రియలు వాళ్ళ సొంత గ్రామమైన విలవర్తిలో చేయడం కంప్లీట్ చేయడం జరిగింది। పోలీసులు ఇప్పటికైనా ఎవరైతే భీమగాని వెంకటేష్ ఉన్నాడో వెంకటేష్ తో పాటు అతని భార్యను కూడా వాళ్ళు అరెస్ట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు। ఓకే, థాంక్యూ హరిప్రసాద్।